హైట్ ఇష్యూ వల్ల కొన్ని ప్యాంట్స్లు అంత ఎక్కువ అవుతాయి మనకి, వెంటనే వెళ్ళి టైలింగ్ చేయించడం. అందుకని ఇన్స్టెంట్గా మనం ఇలాంటి ఫోల్డ్స్ చేస్తాం అనమాట, బట్ అవి ఎంతసేపు ఉండవు. అందుకే ఇన్వర్డ్స్ కఫ్ ట్రై చేయండి ఈసారి. మీరు కరెంట్ లెంత్ ఎంత కావాలో అంత బ్యాక్ ఫోల్డ్ చేసి ఇలా స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేయండి. వన్స్ ద లెంత్ రీచెస్ ఇలా అన్ఫోల్డ్ చేసేసేయండి. మీరు చూస్తున్నారు డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. లిటరలీ జీరో బడ్జెట్ తో మీరు ఇలాంటి లుక్ పొందొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ మీరు జాకెట్స్ కొంత గ్యాప్ ఇచ్చి వేసుకున్నాక మధ్యలో జిప్స్ పట్టేస్తూ ఉంటాయి, గట్టిగా లాగితే జిప్ వచ్చేస్తుంది. అందుకే జస్ట్ యూస్ వాజలిన్ జెల్లీ, ఇది జిప్ కి అలా అప్లై చేసుకోండి, దెన్ రన్ యువర్ జిప్. ఈసారి స్మూత్ గా గ్లైడ్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ యువర్ బటన్ డౌన్ షర్ట్ కాలర్స్. కొన్ని షర్ట్ కి ఇలా కాలర్ బటన్స్ ఇస్తాడు, దట్ విల్ బి ఇన్ ప్లేస్, బట్ ఇంకొన్ని షర్ట్స్ కి ఉండవు. దాని వల్ల కాలర్ ఫ్లాప్స్ చాలా షాబీగా కనిపిస్తాయి. అందుకే ఈ డబుల్ టేప్ ని మీ ఇంట్లో పెట్టుకోండి. టేక్ ఏ పీస్ అండ్ అటాచ్ ఇట్ బిహైండ్ యువర్ కాలర్స్ ఫర్ బోత్ సైడ్స్. దే యూ గో, యూ గాట్ యువర్ సెల్ఫ్ ఎ షార్ప్ కాలర్డ్ బటన్ డౌన్ షర్ట్. ఇంకా బిచ్చెక్కించండి. ఫర్ మోర్ షార్ట్స్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.